సో ఇంతకు ముందు వరకు మనము 26వ అధ్యాయంలో 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 3వ స్కందం 26వ అధ్యాయంలో 5 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. అయితే భౌతిక ప్రకృతిలోకి ఈ యొక్క భౌతికమైనటువంటి అంశాల గురించి వివరించడం అనేది స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి కపిల భగవానుడు చెప్పడం అనేది జరిగింది. అయితే ఆత్మజ్ఞానం పొందాలి అంటే ముందు ఆత్మకి, ఆత్మని మనం ఏమనుకుంటున్నాము, శరీరమే ఆత్మ అని అనుకుంటున్నాము. కాబట్టి శరీరం గురించి కనుక మనం జ్ఞానాన్ని పొందితే శరీరం అనేటువంటిది ఎలాంటి భౌతిక తత్వాలతో తయారై ఉంటుంది అనేటువంటి కనుక జ్ఞానం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం అనేది మనకి వస్తుంది అని చెప్పేసి కపిల భగవానుడు భౌతిక తత్వాల గురించి తెలియజేస్తున్నారు. సో దానికి ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ యొక్క ఈ భౌతిక ప్రకృతిలో మనల్ని జీవుల్ని ఉంచబడ్డారు. అయితే ఈ జీవులు భౌతిక ప్రకృతిలో ఉంచబడినప్పుడు ఈ యొక్క త్రిగుణాల ద్వారా, అంటే ఈ త్రిగుణాల స్వభావంతో, త్రిగుణాల ద్వారా వాళ్ళకు ఒక్కొక్క రకమైనటువంటి రూపం అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే కొంతమందికి మానవ శరీరం, కొంతమందికి జంతు శరీరం, కొంతమందికి ఇంకా అనేక రకాలైనటువంటి జీవరాశులు, 84 లక్షల రకాల జీవరాశుల్లో వాళ్ళ వాళ్ళ త్రిగుణాల యొక్క ప్రభావాన్ని అనుసరించి వాళ్ళకి జీవ ఆకృతి అనేది ఇవ్వడం అనేది, జీవరూపాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ జీవరూపాలు ఇవ్వబడ్డాయో అప్పుడు వాళ్ళు మాయ యొక్క పరిధిలోనే ఉండిపోతారు, మాయ అనేటువంటి పరిధిలోనే ఉండిపోతారు. ఈ మాయ యొక్క ప్రభావంతో వాళ్ళు మోహగ్రస్తులవుతారు. సో మోహగ్రస్తులు అవడం అంటే ఈ భౌతిక ప్రకృతికిలో సంబంధించినంత మనం ఏదైతే అనుభవిస్తున్నాం అదంతా నాది అని అనుకోవడం, లేకపోతే ఈ శరీరానికి సంబంధించిన ప్రతిదీ కూడా బంధాన్ని ఏర్పరచుకొని దానితోటి మనం ఒక అటాచ్మెంట్ని ఏర్పరచుకోవడం, ఇదంతా కూడా మోహగ్రస్త స్థితి అనమాట. సో ఇదంతా కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఫస్ట్ చెప్పారు. అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి మనం రావడం వల్ల మనం మాయతో ప్రభావితమైపోయి మోహంలో ఉన్నాము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 6వ శ్లోకం, ఏవం పరాభిధ్యానేన, ఏవం పరాధిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్, కర్తృత్వం ప్రకృతేః పుమాన్ కర్మసు క్రియమానేషు, కర్మసు క్రియమానేషు గుణైరాత్మని మన్యతే, గుణైరాత్మని మన్యతే. విస్మృతి కారణముననే దివ్యుడగు జీవుడు ప్రకృతి ప్రభావమును తన కర్మక్షేత్రముగా భావించును. ఆ విధముగా ప్రేరేపితుడై అతడు కర్మలకు తానే కారణమని తప్పుగా తలపును. సో ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. ఎప్పుడైతే జీవుడిని ఈ భౌతిక ప్రకృతిలో ఉంచబడ్డాడో అప్పుడు మాయ యొక్క ఆచ్ఛాదనంలో మనం ఉన్నాము అనేటువంటి విషయం తెలుసుకుందాం. అంటే మాయ యొక్క ఆచ్ఛాదనంలో ఉన్నటువంటి మనం ఏమైపోతుంది అంటే మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోతాం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. అయితే ఎప్పుడైతే ఈ విస్మృతి, దీన్ని విస్మృతి అంటారు. సో ఈ విస్మృతి కారణంగా మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఈ శరీరం, ఏదైతే శరీరంలో మనకి ఇవ్వబడిందో దాన్ని మనం కర్మక్షేత్రంగా భావించి, అంటే ఈ శరీరం కోసం కర్మలు చేయటం, ఈ శరీరంలో ఉండి కర్మలు చేయటం, ఇది శాశ్వతం అని అనుకోవడం అనమాట. ఆ విధంగా ప్రేరేపితులై మనం కర్మలని చేస్తున్నాము. అయితే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి నేనే కర్తని, నేనే కారణము అని మనం అనుకుంటున్నాం. ఇది కూడా మాయ యొక్క ప్రభావం, విస్మృతి యొక్క విస్మృతి వలన మనం చేస్తున్నటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. విస్మృతికి గురి అయినటువంటి జీవుని రోగ ప్రభావమున పిచ్చివాడైన వానితో లేదా దెయ్యము పట్టిన వానితో పోల్చవచ్చు. అట్టివారు ఎటువంటి నియంత్రణ లేకుండా వర్తించుచునే నియంత్రణలో ఉన్నట్లుగా తమను తాము తలతురు. ప్రకృతి ప్రభావమున బద్ధజీవుడు భౌతిక చైతన్యముతో తాదాత్మ్యము చెందును. అటువంటి చేతనమునందు ప్రకృతిచే చేయబడినది ఏదైనను తన చేతనే చేయబడినట్లు బద్ధజీవుడు భావించును. వాస్తవమునకు విశుద్ధ స్థితి యందు జీవుడు కృష్ణభక్తి భావనాయుతుడై ఉండవలెను. అటువంటి భావన యందు వర్తించినప్పుడు అతడు భౌతిక చైతన్యమునందు వర్తించుచున్నట్లుగా ఎరగవచ్చును. చైతన్యమే జీవుని యొక్క లక్షణము కనుక అది ఎన్నడను నశింపబోదు. కనుక ఆ భౌతిక చైతన్యమును పవిత్రమర్చుకునవలసి ఉన్నది. అనగా శ్రీకృష్ణుడే, దేవాది దేవుడే,
ప్రభువుగా అంగీకరించుట ద్వారాను చైతన్యమును భౌతికత్వము నుండి కృష్ణ భక్తి వైపుకి మార్చుట ద్వారాను మనుషుడు ముక్తుడు కాగలడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క విస్మృతిని దేంతో పోలుస్తున్నారు అంటే, అంటే ఈ మర్చిపోయేటువంటి గుణం ఏంటిది, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మర్చిపోవడం అంటే ఏదో నిన్న జరిగిన విషయాన్ని ఇలా మర్చిపోవడం, దాని గురించి అట్లలేదు. మన యొక్క నిజస్వరూపం మర్చిపోవడం అంటే మనం ఆత్మస్వరూపం అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం, మనం ఈ భౌతిక శరీరం కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం, లేదు అంటే మనకి ఆధ్యాత్మిక లోకంలో ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది, ఆధ్యాత్మిక లోకం నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం, ఆధ్యాత్మిక లోకంలో మన యొక్క స్థానాన్ని మర్చిపోవడం. ఇది ఎప్పుడైతే జరిగిందో దీన్ని మనం భౌతికంగా కంపేర్ చేస్తే రోగంలో ఉన్నప్పుడు ఒక పిచ్చివాడితోటి లేక దెయ్యం పట్టినటువంటి వాళ్ళతోటి కంపేర్ చేసినట్లు అనమాట. అంటే ఒక పిచ్చివాడికి ఏంటి, వాడికి ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలియదు, వాడు నిన్నటేంటి ఈ రోజు ఏంటి రేపేంటి అనేటువంటి విషయం కూడా వాడికి అర్థం కాదు. సో ఇలా ఒక రోగగ్రస్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తితోటి కంపేర్ చేస్తున్నారనమాట. సో అదే పరిస్థితిలో మనం ఉన్నాము, కాకపోతే మనం అలా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చాలా గొప్పది అని మనం అనుకుంటున్నాము, కానీ ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అది భౌతిక ప్రభావంలో ఉంది, ఆ భౌతిక భావనలో ఉంది. భౌతిక భావనలో ఉండడము అంటే ఇక్కడ మనకున్నటువంటి ఇంటెలిజెన్స్, మనకున్నటువంటి మొత్తం మన యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అదంతా కూడా భౌతిక భావనలో ఉండడం అంటే ఈ శరీరానికి సంబంధించినదంతా కూడా మనది అని అనుకునేటువంటి భావనలో ఉన్నాం అన్నమాట. కానీ ఇప్పుడు ఆ పిచ్చి మనం వదిలించుకోవాలి, ఆ మనల్ని మనం నయం చేసుకోవాలి, మనల్ని మనం క్యూర్ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఇక్కడ ఒకటే ఒక సొల్యూషన్ చెప్తున్నారు. ఏమిటి అది అంటే కృష్ణభక్తి భావనలో ఉండడం. ఎప్పుడైతే మనము కృష్ణుణ్ణి దేవాదిదేవుడిగా అంగీకరించి కృష్ణభక్తి భావనలోనే కర్మలు చేస్తామో అప్పుడు మనం మన యొక్క ఈ భౌతికత్వం అనబడేటువంటి ఈ యొక్క జబ్బుని మనం నయం చేసుకున్నట్లు అవుతుంది. ఆ విధంగానే మనం మళ్ళీ మన నిజస్థితికి చేరుకోవడానికి మార్గం మనం ఏర్పాటు చేసుకున్నట్లు. అది నిజస్థితి ఏమిటి అండి అంటే ముక్త స్థాయి అనమాట, ముక్తులం అయిపోవడం. నెక్స్ట్ తదస్య సంస్కృతిర్బంధః పారతంత్రం చ తత్కృతం భవత్యకర్తురీశస్య సాక్షినో నివృతాత్మనః భౌతిక చైతన్యమే జీవుని బద్ధ జీవనమునకు కారణము. అట్టి జీవనమునందు ప్రకృతిచే అతనిపై వివిధ పరిస్థితులు బలవంతముగా రుద్దబడును. విశుద్ధాత్మ అకర్త అయినప్పటికీ అట్టి కర్మలకు పరమైనప్పటికీ అతడు ఆ విధముగా బద్ధ జీవనముచే ప్రభావితులగును. ఎప్పుడైతే ఈ మనకి ఈ భౌతిక చైతన్యం ఉంటుందో అది దానివల్ల మనం ఏమైపోతున్నాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఈ భౌతిక చైతన్యం అనేటువంటిదే మనకు ఉన్నటువంటి ఈ బద్ధ జీవనానికి కారణము. అంటే మనం ఈ భౌతిక లోకంలోనే బంధింపబడడానికి కారణం మనకున్నటువంటి భౌతిక చైతన్యం. అలాంటి జీవనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలాంటి బద్ధ జీవనంలో మనం ఉన్నప్పుడు మనం ప్రకృతి నియమాల ప్రకారంగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ప్రకృతి యొక్క ఆధిపత్యంలో మనం ఉంటాము, బలవంతంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అంటే మనకి అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మకి, ఆత్మకి ఎలాంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంచబడడం వలన, ఈ శరీరంతో కూడి ఉండడం వలన మాయ ప్రభావంతో ఈ భౌతిక చేతనంలోకి వస్తున్నాం. ఈ భౌతిక చేతనంలోకి రావడం వల్ల మనం కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలన్నీ కూడా ఎలా చేస్తున్నాము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఈ కర్మలన్నీ కూడా ప్రకృతి యొక్క ఆధీనంలో జరుగుతున్నాయి. ప్రకృతి ఆధీనంలో అంటే త్రిగుణాల యొక్క ఆధీనంలో అని. ఈ త్రిగుణాల యొక్క ఆధీనంలో జరగడం వల్ల మన యొక్క విశుద్ధాత్మ ఏదైతే ఉందో అది దానికి ఎలాంటి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ ఈ శరీరంతో ఉండి కర్మలు చేయాల్సినటువంటి పరిస్థితికి ఎదురవుతుంది. ఆ విధంగా చేయటం వల్ల మనం బద్ధ జీవనంలో ఉండిపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆత్మ పరమాత్మల నడుమ భేదమును గాంచని మాయావాద తత్వవేత్త జీవుని బద్ధ స్థితి అతని లీలయేనని పలుకును. కానీ లీల అనే పదము భగవత్కర్మలకే అన్వయించును. అయినను మాయావాదులు ఆ పదమును దుర్వినియోగపరచుచు జీవుడు మలమును భక్షించు సూకరమైనచో అతడు ఆ లీలను అనుభవించుచున్నాడు అని పలుకుదురు.
అతి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వివరణము. అంటే మాయావాదులు చేసేటువంటి వివరణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఏమంటారు, ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు. సో ఆత్మ పరమాత్మ ఒకటే, అయితే ఈ ఆత్మ అనేక రకాల శరీరాలు తీసుకుని వాళ్ళ వాళ్ళ కర్మలు చేయటం అనేటువంటిది అది లీలలు, అది లీల అని చెప్తారన్నమాట. అంటే అదొక ఆటలో భాగంగా చెప్తారు. ఈ భౌతిక లోకంలోకి మనం రావడం కూడా ఒక లీలలా వాళ్ళు భావిస్తారనమాట. కానీ యాక్చువల్గా ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, లీల అనేటువంటి పదాన్ని ఒక జీవుడికి అన్వయించకూడదు, లీల అనేటువంటిది భగవంతుడికి మాత్రమే అన్వయించాలి. భగవంతుడి యొక్క కర్మలను మాత్రమే లీలలు అంటారు, కానీ జీవుడు యొక్క భౌతిక తాదాత్మ్యంలో ఉన్నటువంటి జీవుడి యొక్క కర్మలను మాత్రం లీలలు అని అనకూడదు. కానీ అలా జీవుడి యొక్క కర్మలను కూడా లీలలు అని చెప్పేసి మాయావాద తత్వవేత్తలు చెప్పేటువంటిది మంచిది కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎన్నో శ్లోకం ప్రభుజీ? 7వ శ్లోకం మొదటి. అయితే ఒకవేళ గనక ఈ జీవుడు ఈ భౌతిక శరీరంలో ఉండి చేసేటువంటి కర్మలన్నీ కూడా లీలలే అయితే, శూకర శరీరంలో ఉన్నటువంటి మరి ఆత్మ కూడా ఏదైతే మలమును భక్షిస్తూ శూకర శరీరంలో ఉంటుందో మరి ఆత్మ కూడా చేస్తున్నటువంటిది లీలలే అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అన్నమాట. అందుకని నిజానికి లీలలు అనేటువంటివి దేవదేవుడికి సంబంధించిన మాత్రమే లీలలు అవుతాయి. ఇవన్నీ కూడా మనం బద్ధ జీవనంలో ఉండడం వల్ల ప్రకృతి కంట్రోల్లో మనం చేస్తున్నటువంటి కర్మలు. ఆ విధంగా మనం ఆ కర్మల వల్ల మళ్ళీ బంధితులమయ్యి మళ్ళీ ఈ ఈ భౌతిక లోకంలోనే అనేక రకాల శరీరాలను తీసుకోవాల్సి ఉంటుంది. నిజమునకు దేవదేవుడే సమస్త జీవులకు నాయకుడు మరియు పోషకుడు. అతని లీలలు సమస్త భౌతిక కర్మలకు పరమైనవి. అట్టి దివ్యమగు లీలను జీవులు బద్ధ కర్మల స్థాయికి ఏనాడును దిగదార్చరాదు. బద్ధ జీవనమునందు జీవుడు ప్రకృతి హస్తముల యందు బందీ అయినట్లుగా నిలిచియుండను. అది ఏది చెప్పినను అతడు నిర్వర్తించను. తన వంతు బాధ్యత ఏమీనూ లేక అతడు కేవలం కర్మసాక్షిగా వర్తించును. శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధ విషయమును కావించినటువంటి అపరాధ కారణమునే ఆ విధముగా వర్తించుటకు అతడు నిర్బంధించబడును. అంటే ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోవడం అనమాట బద్ధ జీవనంలో ఉండడం అంటే. అంటే జైల్లో ఉన్నటువంటి వాడికి జైలు అధికారి ఎప్పుడు ఏం పెడితే అది తినడమే, జైలు అధికారి ఏం పనులు ఇస్తే ఆ పనులు చేయడం. ఆ విధంగానే ఈ భౌతిక లోకంలోకి వచ్చినటువంటి మనం కూడా ఈ ప్రకృతి నియమాలకి కారణంగా ప్రకృతి నియమాల ప్రకారంగా మనం మన కర్మలు చేస్తాం అన్నమాట. కాకపోతే మనం ఏమనుకుంటాం, మనం స్వతంత్రంగా చేస్తున్నాము అని మనం అనుకుంటాం. కర్మలన్నిటికీ నేనే కారణం, నేను ఇలా కోరుకున్నాను కాబట్టి నేను ఇలా కర్మలు చేస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా అది ప్రకృతి నియమాల ప్రకారంగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా బంధింపబడి మనం చేస్తున్నటువంటిది. అయితే మరి దీనికి సాక్షిగా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి మన పక్కనే ఉండి చూస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా మనకి ఎందుకు జరుగుతుంది అంటే, మనం పరమాత్మని ఎదిరించాం కాబట్టి. మనం పరమాత్మని ఎదిరించి పరమాత్మ దృష్ట్యా మనం అపరాధం చేసాం కాబట్టి మనం ఈ భౌతిక లోకంలో ఉంచబడి మనం ఈ యొక్క కర్మల్ని చేస్తూ ఉన్నాం. దాన్ని సాక్షిగా భగవంతుడు మనల్ని చూస్తూ ఉన్నారు. గొప్ప శక్తివంతమైనటువంటి మాయ దుస్తరమైనదని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికినాడు. కానీ తన సహజ స్థితి శ్రీకృష్ణుని సేవించటయే అని ఎరిగి ఆ సిద్ధాంతముపై జీవుడు వర్తించుటకు యత్నించినప్పుడు మాయా ప్రభావము శీఘ్రమే నశించిపోగలదు. ఈ విషయము భగవద్గీత యందుల 7వ అధ్యాయంలో స్పష్టముగా తెలుపబడింది. నిస్సహాయముగా తన శరణు పొందినటువంటి వారుల రక్షణాభారమును శ్రీకృష్ణుడే స్వీకరించును. ఆ విధముగా మాయా ప్రభావము తొలగిపోగలదు. అయితే మనం ఇప్పుడున్నటువంటి ఈ జైలు ఏదైతే ఉందో, ఈ భౌతిక లోకం, అందులో నుంచి మనం విడిపోవాలి. ఈ భౌతిక లోకంలో నుంచి బయటికి పోవడానికి ఒకటే ఒక మార్గం, అంటే ఈ మాయ ప్రభావం నుంచి మనం బయటపడాలి అంటే ఒకటే ఒక మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయంలో చెప్పారు. ఈ మాయను ఛేదించడానికి మనం చేయాల్సినటువంటి ఒకటే ఒక కర్మ ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుని సేవించటం. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడు అని తెలుసుకొని శ్రీకృష్ణ భగవానునే గనక మనం సేవిస్తే అప్పుడు మనం ఈ మాయ యొక్క ప్రభావం నుంచి కొద్ది కొద్దిగా విడిపోతాం. నిస్సహాయంగా తనను శరణు నొందినటువంటి వారల రక్షణ భారము శ్రీకృష్ణుడే స్వీకరించును. ఆ విధముగా మాయా ప్రభావము
తొలగిపోగలదు. అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి శరణు పొందుతామో అప్పుడు మన యొక్క బాధ్యతని భగవంతుడే తీసుకుంటారు. విశుద్ధాత్మ నిజమునకు సచ్చిదానందము, అంటే నిజమైన నిత్యమైనది, ఆనందపూర్ణమైనది, జ్ఞానపూర్ణమైనది. సచ్చిత్ ఆనంద అంటే అది నిత్యమైనది, ఆనందపూర్ణమైనది, జ్ఞానపూర్ణమైనది. యాక్చువల్గా ఆత్మ చూస్తే సచ్చిత్ ఆనంద రూపమే. అయినను మాయాబంధమున అది నిరంతరము జన్మము మృత్యువు జర వ్యాధులను అనుభవించును. కనుకనే ఈ బద్ధ భౌతిక స్థితిని కుదుర్చుకొని కృష్ణ భక్తి భావనాయుతుడగుటకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించవలను. దానిచే వారి చిరకాల దుఃఖములు ఎటువంటి కష్టము లేకుండా శమింపగలవు. సారాంశం ఏమనగా బద్ధ జీవుని కష్టములు ప్రకృతి యెడ అతనికి గల ఆకర్షణ వలనే కలుగుచున్నవి. కనుక అట్టి ఆకర్షణను అనాత్మ నుండి శ్రీకృష్ణుని వైపునకు మళ్లించవలను. అంటే అనాత్మ నుంచి అంటే ఈ భౌతికత్వం నుంచి, భౌతిక పదార్థం నుంచి మనం మన యొక్క చేతనాన్ని శ్రీకృష్ణుడి వైపుని కనుక మళ్లిస్తే అప్పుడు బద్ధ జీవుడికి ఉన్నటువంటి కష్టాలు ఏదైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం తొలగించుకోగలుగుతాం, మనం ఆకర్షణ నుంచి బయటపడతాం. కార్యకారణ కర్తృత్వే కారణం ప్రకృతిం విదుః భోక్తృత్వే సుఖ దుఃఖానాం పురుషం ప్రకృతే పరం బద్ధ జీవుని దేహమునకు ఇంద్రియములకు ఇంద్రియముల అధిష్టాన దేవతలకు ప్రకృతియే కారణము. విజ్ఞులచే ఆ విషయము తెలుసుకొనబడినది. ప్రకృతికి పరమైనటువంటి ఆత్మ యొక్క సుఖదుఃఖ భావనలు స్వయం దాని వలనే కలుగుతున్నవి. అంటే మనకి ప్రకృతికి పరంగా ఉన్నటువంటి, అంటే ఈ భౌతికమైనటువంటి విషయాలకి పరంగా ఉన్నటువంటి ఆత్మకు ఉన్నటువంటి సుఖదుఖాలు ఈ యొక్క బద్ధ జీవనంలో ఉండడం వల్ల దేని ప్రభావంలో జరుగుతున్నాయి అనేటువంటి విషయం చెబుతున్నారు. ప్రకృతికి పరమైనటువంటి ఆత్మ యొక్క సుఖదుఖాల భావన స్వయం దాని వలనే కలుగుతున్నవి. ఇంకోటి బద్ధ జీవుని యొక్క దేహమునకు, అంటే మనకు ఉన్నటువంటి ఈ శరీరానికి, ఇంద్రియాలకి, ఇంద్రియాల అధిష్టాన దేవతలు, అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు అనేటువంటి విషయం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి. భగవంతు నుంచి ఏ విధంగా అనేక రకాలైనటువంటి ఇంద్రియాలు సృష్టింపబడ్డాయి, అనేక రకాలైనటువంటి ఇంద్రియాలకి వాళ్ళ వాళ్ళ అధిష్టాన దేవతల్ని ఎలా సృష్టింపబడ్డారు అనేటువంటి విషయం మనం ఇంతకుముందు సృష్టి క్రమంలో చూసాము. అయితే వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ప్రకృతి ఆధ్వర్యంలోనే ఉంచబడ్డారు. అంటే చివరికి దేవతలు కూడా ప్రకృతి ఆధ్వర్యంలోనే ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే విజ్ఞులచే ఈ విషయాన్ని తెలుసుకోబడినది. అంటే ఈ విషయం అంతా తెలిసినటువంటి, శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఒప్పుకునేటువంటి విషయం అని చెప్తున్నారు. ఈ భౌతిక ప్రకృతి వలనే మనకి ఈ సుఖదుఖ భావనలు అనేటువంటివి ఈ ఆత్మకి ఈ బద్ధ జీవనంలో ఉండి కలుగుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు అరుదించినప్పుడు ఆత్మ మాయ ద్వారా అవతరించునని భగవద్గీత యందు తెలుపబడినది. ఏ ఉన్నతముగు శక్తి చేతను నిర్బంధము చేయబడక తన సంకల్ప మాత్రమే అతను అవతరించును. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతరణకి మన యొక్క జన్మకి మధ్య ఉన్నటువంటి తేడా. మనం జన్మించినప్పుడు మనం మరుపులోకి వెళ్ళిపోతాం. అంటే బద్ధ జీవనంలోకి ఎప్పుడైతే మనం వస్తాం, అంటే మనకి శరీరం ఎప్పుడైతే వస్తుందో మనం మాయ యొక్క ప్రభావంలో ఉంటాము. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ మాయ ద్వారా అవతరిస్తారు. మనం భౌతిక మాయ ద్వారా అవతరిస్తే, అంటే మహామాయ ద్వారా అవతరిస్తే, మనం మహామాయలో ఉంచబడితే శ్రీకృష్ణ భగవానుడు అవతరణ ఆత్మ మాయ ద్వారా జరుగుతుంది. అంటే భౌతికమైనటువంటి ఈ యొక్క అంశాలు ఏమైతే ఉన్నాయో అవి ఆయన్ని ప్రభావితం చెయ్యవు. అంటే ఈ మహామాయ యొక్క ప్రభావం భగవంతుడి మీద ఉండదు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే అది ఉన్నతమగు శక్తి చేతను నిర్బంధము చేయబడక తన సంకల్ప మాత్రమనే అది అవతరించును. అతడు అవతరించును అంటే ఆయన అవతరణకి ఆయన కోరుకుంటారు. నేను ఇప్పుడు అవతరించాలి అని అనుకోగానే ఆయన అవతరించేస్తారు. మరి ఆయన అవతరించినప్పుడు నేను ఫలానా వాళ్ళని తల్లిదండ్రులుగా పొందాలి అని కూడా ఆయనే కోరుకుంటారు. ఫలానా ఊర్లో పుట్టాలి, ఫలానా వాళ్ళు నా సహచరులు అవ్వాలి, లేదా ఫలానా వాళ్ళు నాకు శత్రువులు అవ్వాలి, ఫలానా వాళ్ళు నాకు మిత్రులు అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా భగవంతుడు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ మనకు సెలక్షన్ ప్రాసెస్ లేదు. సో మనం ఈ మన యొక్క త్రిగుణాలకి
అనుగుణంగా మనం ఎక్కడ ఉంచబడాలి అనేటువంటిది దేవుడు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోలేము. నాకు ఫలానా వాళ్ళు మాత్రమే తల్లిదండ్రులు కావాలి అనేటువంటి నిర్ణయం మనం చేసుకోలేము అనమాట. అదే జీవుడికి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. అందుకనే భగవానుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులకి జన్మించడానికంటే ముందే వాళ్ళని మీరు నా తల్లిదండ్రులు కాబోతున్నారు అనేటువంటి విషయం చెప్పి ఆ తర్వాత వాళ్ళకి దర్శనమిచ్చి ఆ తర్వాత ఆయన దేవకి గర్భంలోకి వెళ్తారు. సో అది అంటే తల్లిని తండ్రిని సెలెక్ట్ చేసుకోవడం అనమాట, భగవంతుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. అది ఆ దేవదేవుని లీల అని చెప్పవచ్చును. కానీ భద్రజీవుడు మాత్రం త్రిగుణ ప్రభావమును ఒక ప్రత్యేకము దేహమును ఇంద్రియములను నిర్బంధముగా స్వీకరించవలసి వచ్చునని ఇక్కడ స్పష్టముగా తెలుపబడింది. అతడు స్వీకరించుచు దేహము మాత్రం అతని ఇష్ట ప్రకారం లభించినది కాదు. అంటే మనం తీసుకునేటువంటి ఏ శరీరమైనా సరే మనకు ఉన్నటువంటి గుణాల ప్రభావం ఆధారంగానే వస్తుంది, కానీ మనకి ఇష్టంతో వస్తున్నటువంటి శరీరం కాదు అని చెప్తున్నారు. అనగా బద్ధజీవునికు ఇష్టానిష్టములు లేవు, తన కర్మానుసారము అతను ఒక ప్రత్యేకముకు దేహమును అంగీకరించవలసి ఉండను. కానీ దేహపరముకు సుఖదుఖ భావనలు కలిగినప్పుడు మాత్రమే ఆత్మయే దానికి కారణము అని ఎరగవలను. కోరినచో అతను శ్రీకృష్ణుని సేవించుటను వరించి ద్వంద్వపూరిత భర్త జీవితమును మార్చుకునగలడు. అనగా జీవుడే తన దుఃఖమునకు కారణమైనను తన నిత్య సౌఖ్యమునకు సైతము కారణము కాగలడు. కృష్ణ భక్తి ఎందు నెలకొన కోరినప్పుడు ఆంతరంగిక శక్తిచే అతనికి తగినటువంటి దేహము వసగబడును. ఇంద్రియములను సంతృప్తి పరపకోరినప్పుడు భౌతిక దేహము వసగబడును. ఆ విధంగా ఆధ్యాత్మిక దేహమునో లేదా భౌతిక దేహమునో ఎన్నుకొనుట అతని చేతి ఎందే కలదు. కానీ దేహమును అంగీకరించిన తరువాత మాత్రం దాని పరిణామములను అతడే అనుభవించవలసి వచ్చును. జీవుడు శూకరదేహమును గ్రహించి తన లీలలను కావించును అనే మాయావాద తత్వవేత్తల వివరణమును ఏమాత్రమూ ఆమోదయోగ్యము కాదు. ఏలయనా లీల అను పదము ఐచ్ఛికముగా భోగమును గ్రహించుటకు సూచించును. కనుక వారు చేసిన వ్యాఖ్యానము తప్పుదోవ పట్టించున్నదే అయ్యున్నది. దుఃఖములు బలవంతముగా రుద్ధబడినప్పుడు అది లీల కానేరదు. భగవాను లీలలు మరియు బద్ధజీవునికు తన కర్మ పరిపాకములు గ్రహించుట ఒకే స్థాయిలో ఉన్నట్టువి కావు. అంటే ఈ జీవుడికి చేస్తున్నటువంటి కర్మలు లేకపోతే అనుభవిస్తున్నటువంటి సుఖాలు కష్టాలు లీలలు ఎందుకు కావు అని అంటే అవి ఇష్టపడి చేసేటువంటివి కావు, అవి బలవంతంగా రుద్దబడినవి. మన మీద మనం చేస్తున్నటువంటి కర్మల అనుగుణంగా మనకి యొక్క గుణాల ప్రభావం వల్ల మనకు అవి బలవంతంగా ఇవ్వబడ్డాయి. బలవంతంగా ఇవ్వబడ్డది ఏది కూడా అది లీల అనడానికి లేదు. ఏదైతే ఇష్టపూర్వకంగా భగవంతుడు ఇప్పుడు నేను ఫలానా వాళ్ళని తల్లిదండ్రులుగా పొందాలి, ఫలానా వాళ్ళు మిత్రులుగా పొందాలి, ఫలానా ఊర్లో పుట్టాలి, ఇలాంటివన్నీ కూడా అనుకోని ఇష్టపూర్వకంగా జరుగుతున్నటువంటివి ఆ తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్ని క్రియేట్ చేయడం, ఆ పరిస్థితుల్లో ఆయన కర్మలు చేయడం ఇవన్నీ కూడా లీలలు. ఎందుకు అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తున్నటువంటిది అనమాట. ఆయన బంధింపబడి ఎవరో ఆధీనంలో చేస్తున్నటువంటి కర్మలు కాదు. అందుకనే భగవంతుడు చేసేటువంటి కర్మలు లీలలు అవుతాయి, మనం చేసేటువంటి కర్మలు లీలలు కావు. కాబట్టి మనం బంధింపబడి ఇష్టం లేకపోయినా బలవంతంగా రుద్దబడి మనం చేస్తున్నటువంటి కర్మలు అనమాట ఇవన్నీ. అందుకని మనం చేసేటువంటి కర్మలు లీలలు కావు. మనం చేసేటువంటి కర్మలను కనుక లీలలు అని చెప్పేసి మాయావాదులు చెప్తే అది మోసం అని చెప్తున్నారు. దేవహుతిర్వాచ ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ బ్రూహి కారణ యోరస్య తదసచ్ఛాయదాత్మకం తదసచ్ఛాయదాత్మకం. దేవహూతి పలికెను, ఓ పురుషోత్తమ పరమ పురుషి లక్షణములను గూర్చియు అతని శక్తి లక్షణములను గూర్చియు దయతో వివరింపము. ఏలయన ఆ అంశములే ఈ వ్యక్త అవ్యక్త సృష్టికి కారణములై ఉన్నవి. నాకు భగవంతుడి గురించి తెలుపు, పరమపురుషు యొక్క లక్షణాలను చెప్పు. ఎందుకు అంటే ఆయన వలనే ఇప్పుడు మనకి కనిపిస్తున్నది, కనిపించకుండా ఉన్నటువంటి ఎన్ని లోకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సృష్టించడానికి కారణం ఆయనే. కాబట్టి నాకు ఆయన గురించి కూడా తెలుపు అనేటువంటి విషయం అడుగుతున్నారు. స్త్రీ తన భర్తతో భార్య రూపమున, సంతానముతో తల్లి రూపమున సంబంధమును కలిగి ఉన్నట్లుగా ప్రకృతి దేవదేవులతోనూ జీవులతోనూ సంబంధమును కలిగి ఉన్నది. తానే జీవులకు
ప్రకృతి గర్భమును నిలుపుచున్నాను అని తదనంతరము వివిధ జీవజాతులు వ్యక్తమగుచున్నవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికినాడు. జీవులకు వ్యక్తి జీవులకు ప్రకృతితో గల సంబంధము సహితము వివరించబడినది. ఇప్పుడు ప్రకృతి మరియు భగవాను నడుము గల సంబంధమును గురించి దేవహుతి తెలుసుకునగూరుచున్నది. ఆ సంబంధపు ఫలమే వ్యక్త అవ్యక్త భౌతిక జగత్తు అని తెలపబడింది. అవ్యక్తమగు భౌతిక జగత్తు సూక్ష్మమగు మహతత్వము కాగా మహతత్వము నుండి భౌతిక వ్యక్తీకరణము బయలువెళ్ళింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తే మనము భగవంతుడు ఏం చెప్పారండి అంటే ఈ జీవులని ప్రకృతి గర్భంలో ఉంచాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ జీవులందరూ కూడా ప్రకృతి యొక్క పిల్లలు. ప్రకృతి గర్భంలో ఎవరు ఉంచారు? భగవంతుడు ఉంచారు. కాబట్టి భగవంతుడి యొక్క భగవంతుడికి ప్రకృతికి మధ్య రిలేషన్ భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి రిలేషన్. జీవులకి ప్రకృతికి మధ్య ఉన్న రిలేషన్ తల్లికి పిల్లలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అన్నమాట. సో అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటుంది దేవహుతి అనంటే ఈ ప్రకృతికి ప్రకృతికి కారణమైనటువంటి భగవానుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవాలి అని కోరుకుంటుంది. అంటే భగవంతుడి గురించి లక్షణాలను తెలుసుకుంటే భగవంతుడి లక్షణాలను ప్రకృతికి ప్రకృతితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో అప్పుడు మనం వ్యక్త అవ్యక్త లోకాలన్నింటిని గురించి కూడా తెలుసుకున్నట్లు అవుతుంది. ఏమిటి వ్యక్తం? వ్యక్తమయ్యేటువంటిది ఏమిటి అంటే ఈ భౌతిక లోకం. అవ్యక్తమైనటువంటిది ఏమిటి అంటే మహతత్వం అన్నమాట. సో ఈ మహతత్వంలోనే ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా ఉంచబడింది. భగవానుని వీక్షణము ద్వారా ప్రకృతి యందు బీజ ప్రదానము చేయబడగా ఆ పిదప దాని నుండి సమస్తము ఉద్భవించునని వేదవాంగ్మయమునందు తెలపబడింది. ఆ దేవదేవుని అధ్యక్షత యందే ప్రకృతి పనిచేయుచున్నది అని భగవద్గీత యందలి 9వ అధ్యాయంలో ధృవపరచబడింది. ప్రకృతి ఎప్పుడునూ గుడ్డిగా పనిచేయదు. ప్రకృతి సంబంధమున జీవులు నిజస్థితిని అవగతము చేసుకునే పిమ్మట ఆ ప్రకృతి భగవాను నిర్దేశమునందు ఏ విధముగా పనిచేయునో మరియు దానికి భగవానునితో గల సంబంధం ఏమిటో దేవహుతి తెలుసుకునగోరెను. అనగా ప్రకృతి సంబంధమున దేవదేవుని లక్షణములను ఆమె ఎరుగగోరెను. అంటే ప్రకృతితోటి ఆయనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకుంటే భగవంతుడి యొక్క లక్షణాలు మనకి తెలుస్తాయి అనేటువంటి విషయం ఆమె తెలుసుకోవాలి అనుకుంది. ఆ విధంగా ఆయన అంటే భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి విధానం ప్రకృతి సంబంధంలో తెలియజేయమని చెప్తుంది అనమాట. అయితే ఈ ప్రకృతి ఏమి తనకు తానుగా తనకి ఇష్టం వచ్చినట్లు ఈ పనులన్నీ చెయ్యట్లేదు అని అనడానికి ఇంకొకటి 9వ అధ్యాయంలో భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారన్నమాట. మయాధ్యక్షేన ప్రకృతి అంటే ఏంటి అంటే అక్కడ నా ఆధీనంలోనే ప్రకృతి పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. జీవులకు అనాత్మతో అంటే భౌతిక పదార్థంతో గల సంబంధము భగవానుడికి అనాత్మతో గల సంబంధము నిక్కముగా ఒకే స్థాయిలో ఉన్నట్టివి కావు. అయినను మాయావాదులు వాటిని ఒకే స్థాయిలో ఉన్నవానిగా వ్యాఖ్యానించరు. జీవులు మోహగ్రస్తులైనారని పలికినప్పుడు మాయావాదులు దానిని దేవదేవునికి ఆరోపించరు. కానీ అది ఏమాత్రము సమంజసము కాదు. భగవానుడు ఎన్నడనూ మోహగ్రస్తుడు కాడు. సాకారవాదులు నిరాకారవాదులు నడుమ భేదం అదే. దేవహుతి మందబుద్ధి కలది కాదు. జీవులు భగవానుడితో సమానులు కారు అని ఎరిగినంతమా జ్ఞానమును ఆమెకు కలదు. జీవులు సూక్ష్మాతి సూక్ష్మములైన వారు కనుక మోహగ్రస్తులు కాగలరు అంటే ప్రకృతిచే బద్ధులు కాగలరు. కానీ దాని భావము దేవదేవుడు సైతము బద్ధుడగునని లేదా మోహగ్రస్తుడగునని కాదు. బద్ధ జీవుడు మరియు భగవాను నడుమ భేదం ఏమనగా భగవానుడు భగవానుడే, ప్రకృతికి ప్రభువే, కనుక అతడు దాని నియంత్రణకు లోను కాడు. దైవీ ప్రకృతి చేతను లేదా భౌతిక ప్రకృతి చేతను ఆ దేవదేవుడు నియంత్రింపబడబోడు. అతడు తానే స్వయముగా పరమ నియామకుడు. కనుకనే భౌతిక ప్రకృతి నియమములచే నియంత్రింపబడి సాధారణ జీవులతో అతన్ని పోల్చరాదు. అంటే ఏదైతే ఇప్పుడు ఈ మాయావాదులు చెప్తారో జీవుడు భగవానుడు ఒకటే అనేటువంటి విషయం ఏదైతే చెప్తారో అది కరెక్ట్ కాదు. ఆ విషయం ఈవెన్ దేవహుతికి కూడా తెలుసు. అందుకనే ఏ విధంగా అయితే ప్రకృతికి భగవానుడికి ఉన్న రిలేషన్ చెప్పమని అడిగిందో, భగవానుడి యొక్క లక్షణాలని ప్రకృతితోటి ఎలా క్రోడీకరించి తెలుసుకోవాలి అని అనుకుందో, ఆ అనుకున్నటువంటి ఒక మాట చెప్పేస్తుంది దేవహుతికి కొంచెం జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంలో జీవుడు వేరు, జీవుడికి ప్రకృతితో ఉన్నటువంటి సంబంధమే, ప్రకృతికి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం రెండు ఒకటి కాదు అనేటువంటి విషయం ఆమెకి తెలుసు. కానీ మాయావాదులు రెండు ఒకటే అని చెప్తారు. కాబట్టి దేవహుతి మాటలను బట్టి మాయావాదుల యొక్క మాటలు
కరెక్ట్ కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ శ్లోకమునందు సత్ మరియు అసత్ అనే రెండు పదములు ప్రయోగించబడినది. ఈ భౌతిక జగత్తు అసత్ అంటే ఉనికి లేనటువంటిది, కానీ ప్రకృతి మాత్రం సత్ అయి ఉన్నది. భగవత్ శక్తిగా అది సూక్ష్మ రూపమున నిత్య విలసితమై ఉండును, కానీ అది కొన్ని మార్లు ఆ అస్తిత్వ రహిత అంటే తాత్కాలికంగా నిలిచి ఉండినది జగత్తును సృజించుచుండును. దీనికి తల్లిదండ్రుల ఉపమానమును వసగవచ్చును. తల్లియు తండ్రియు ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ కొన్ని మార్లు తల్లి సంతానమును కనుచుండును. అదే విధముగా ఈ భౌతిక జగత్తు కొన్ని మార్లు వ్యక్తమగుచు అవ్యక్తమగుచుండును, కానీ ప్రకృతి మాత్రం నిత్య విలసితమై ఉండును. భగవానుడే ఈ భౌతిక జగత్తు యొక్క స్థూల సూక్ష్మ వ్యక్తీకరణల రెండింటికి పరమ కారణమై ఉన్నారు. అంటే ఏదైతే స్థూల సూక్ష్మ అంటే సూక్ష్మ అంటే కనిపించినటువంటిది, స్థూల అంటే కనిపించేటువంటిది అన్నమాట. అంటే ఈ భౌతిక ప్రకృతిలో మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది అవ్యక్తం అవుతుంది, కానీ అక్కడ సూక్ష్మమైనటువంటి ప్రకృతి ఎప్పుడూ కూడా నిలిచియే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సూక్ష్మ వ్యక్తీకరణ ఉంటుంది. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ అంటే కపిల భగవాన్ మాట్లాడుతున్నారు అన్నమాట. యత్త త్రిగుణం అవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుర్ అవిశేషం విశేషవత్. దేవదేవుడు పలికెను, త్రిగుణముల అవ్యక్తమగు శాశ్వత కలయికయే వ్యక్త స్థితికి కారణమై ఉన్నది. అది ఏ ప్రధానము అనబడును. వ్యక్త స్థితి యందు అది ప్రకృతి అని పిలువబడును. వ్యక్త స్థితి అంటే కనిపించేటువంటి స్థితి, అవ్యక్త స్థితి అంటే కనిపించినటువంటిది అనమాట. ఈ కనిపించినటువంటిది ఏమిటి అంటే త్రిగుణాలు. ఈ త్రిగుణాలు అవ్యక్తంగా ఉంటూ ఈ శాశ్వత కలయికతోటి, ఈ త్రిగుణాల యొక్క కలయికతోటి ఈ వ్యక్తమయ్యేటువంటి భౌతిక ప్రకృతి మనకి కనిపిస్తుంది. వ్యక్తమయ్యేటువంటి భౌతిక ప్రకృతి మనకి ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ భౌతిక ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాలతో కూడినటువంటి ఈ భౌతిక ప్రకృతిని ఏమంటారు అంటే, ఈ భౌతిక ప్రకృతి కూడా ఎలా తయారవుతుందంట అంటే త్రిగుణాల యొక్క కలయికతోటి తయారవుతుంది. శాశ్వత కలయికతోటి, త్రిగుణాల యొక్క శాశ్వత కలయికతోటి ఈ భౌతిక ప్రకృతి తయారవుతుంది. ఆ త్రిగుణాల యొక్క శాశ్వత కలయికతోటి తయారై అవబడినటువంటి ఈ భౌతిక ప్రకృతిని మనం ఏమంటారు అంట, ప్రధానము అని అంటారు. దాన్ని ప్రధానము అంటారు. ఎప్పుడైతే ప్రధానము అని అన్నారో అంటే అది వ్యక్త స్థితిలో ఉన్నటువంటి ప్రకృతి అన్నమాట, కనిపించేటువంటి ప్రకృతి. ప్రకృతిని భగవానుడు దాని సూక్ష్మావస్థ అంటే ప్రధానము అని పిలవబడింది. సూక్ష్మావస్థ ఎందు తెలియజేయచు ఆ ప్రధానమును విశ్లేషణ కావించుచున్నాడు. ప్రధానము మరియు ప్రకృతి యొక్క వివరణం ఏమనగా, ప్రధానము అనేది సూక్ష్మమైనది అంటే సమస్త భౌతికాంశముల నిర్విశేష సారాంశం. అది నిర్విశేషమైనను, నిర్విశేషమైన అంటే కనిపించినటువంటిది అనమాట, నిరాకారమైనటువంటిది. సమస్త భౌతికాంశములు దాని ఎందే కలవని మనుషులు తెలుసుకునవచ్చు. త్రిగుణముల అంతః ప్రక్రియచే భౌతిక తత్వములు ప్రకటమైనప్పుడు ఆ వ్యక్తీకరణము ప్రకృతి అని పిలువబడును. అంటే ఇక్కడ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారనమాట, ప్రకృతి ఎలా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు ఈ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మొదటగా త్రిగుణాల యొక్క కలయికతోటి ప్రకృతి తయారవుతుంది. దీన్ని స్థూలమైనటువంటిది అనమాట, అంటే కనిపించేటువంటి ప్రకృతిగా తయారవుతుంది. ఆ సూక్ష్మమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానము అని అంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. త్రిగుణముల అంతః ప్రక్రియ చే భౌతిక తత్వముల ప్రకటమైనప్పుడు ఆ వ్యక్తీకరణము ప్రకృతి అని పిలువబడును. బ్రహ్మము వైవిధ్య రహితమని అభేదమని నిరాకారవాదులు పలుకుదురు. దీనిని బట్టి ఎవరైనను ప్రధానమే బ్రహ్మభూత స్థితి అని పలకవచ్చును. కానీ నిజమునకు బ్రహ్మభూత స్థితి ప్రధానము కానేరదు. బ్రహ్మమందు త్రిగుణములు లేనందున ఆ స్థితి ప్రధానమునకు భిన్నమై ఉన్నది. మహతత్వమునందు వ్యక్తీకరణలు ఉన్నందున అది కూడా ప్రధానమునకు భిన్నమే అని ఎవరైనా వాదించవచ్చును. కానీ ప్రధానము యొక్క వాస్తవముగు వివరణము ఇచ్చడం వసగబడినది. కార్యకారణములు స్పష్టంగా వ్యక్తీకరణము కానప్పుడు సమస్త తత్వముల ప్రతిక్రియ ఉనగూడదు.
ప్రకృతి యొక్క ఆస్థితియే ప్రధానము అని పిలువబడను. ప్రధానము అనేది కాలతత్వము కూడా కానేరదు. ఏలైనా కాలమందు కార్యకారణములు సృష్టి విలయములు కలవు, అది జీవతత్వము కూడా కాబోదు. ఏలైనా జీవులు ఉపాధులు శాశ్వతములు కావు. ఈ సందర్భమున నిత్యం అనే విశేషణము ప్రయోగించబడినది, అది శాశ్వత తత్వమును సూచించును. అనగా వ్యక్తీకరణకు పూర్వము గల ప్రకృతి యొక్క స్థితియే ప్రధానము అని పిలవబడును. అంటే ఇక్కడ ప్రధానము అంటే మనకి కనిపిస్తున్నటువంటి ప్రకృతి రావడానికంటే ముందు ఏదైతే ఉంటుందో దాన్ని ప్రధానం అని అంటారు, కానీ కనిపించేటువంటి ప్రకృతినే ప్రధానమని అనరు అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత అయితే కనిపించినటువంటిది ఏమిటి అంటే ఆ నిరాకారం ఏదైతే ఉందో, నిర్విశేషమైనటువంటి ఏదైతే ఉందో అది, అందులో కూడా భౌతిక అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ భౌతిక అంశాల యొక్క కలయికతోటే అది కూడా ఆ కనిపించినటువంటి ప్రధానం కూడా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. నెంబర్ వన్. అయితే ఒకవేళ కనుక ఈ మాయావాదులు కానీ ఎవరైనా సరే వాళ్ళు అనే అవకాశం ఉంటుంది, ఆ కనిపించినటువంటిది ఏదైతే ఉందో అదే బ్రహ్మభూత స్థితి అనేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. బ్రహ్మభూత స్థితి అనేటువంటిది ప్రధానము అనేటువంటిది రెండు ఒకటి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ ప్రధానంలో త్రిగుణాల యొక్క కలయిక ఉంది, బ్రహ్మభూతంలో త్రిగుణాల యొక్క కలయిక ఉండదు. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం లేనటువంటి స్థితికి వెళ్ళడం అనేది బ్రహ్మభూత స్థితి. మరి ఒకవేళ ఈ కనిపించినటువంటి ఈ ప్రధానమే బ్రహ్మభూతం అని అంటే అది తప్పు. ఎందుకు అంటే బ్రహ్మభూతం అనేటువంటిది దానికి త్రిగుణాల యొక్క కలయిక ఉండదు, త్రిగుణాల ప్రభావంలో ఉండదు, కానీ ప్రధానం అనేటువంటిది త్రిగుణాలతో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ మహతత్వం నందు వ్యక్తీకరణలు ఉన్నందున అది కూడా ప్రధానమునకు భిన్నమే అని ఎవరేని వాదించవచ్చును. అంటే ఈ మహతత్వం అంటే ఏంటండి, మహతత్వం అంటే ఎందులో అయితే ఈ భౌతిక ప్రకృతి ఉంచబడిందో అది, దాన్ని కూడా అది బ్రహ్మభూతంతో సమానం, కానీ దాన్ని కూడా ప్రధానానికి అది ప్రధానానికి భిన్నమైనటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రభుజీ మరి అప్పుడు ఉన్నట్లే కదా ప్రభుజీ, అది ప్రకృతి అది ఉన్నట్లే కదా, అంతకు ముందు కూడా ఉన్నట్టుగా త్రిగుణాలకు అతీతంగా కూడా ఉన్నది కదా, అది కనిపించని రూపంలో ఉన్నట్టు చెప్తున్నారు కదా. మహతత్వం నుంచి ప్రకృతి వస్తుంది. ఓకే, ఈ భౌతిక ప్రభుజీ అది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని అంటే అది బ్రహ్మభూత స్థితిలో కూడా ఉంటుంది అనేసి ఇక్కడ అర్థం కావట్లేదు. బ్రహ్మభూత స్థితి అంటే దానికి ఒక పేరు. బ్రహ్మభూత స్థితి అంటే, బ్రహ్మభూత స్థితి అంటే భగవాని స్థితి మాతాజీ. ఓకే, ఎస్ ప్రభుజీ, ప్రకృతి ఎప్పుడు ఉంటుంది అనేసి అన్నారు కదా. ప్రకృతి అంటే అదే, అది సూక్ష్మమైనటువంటిది అన్నమాట. ప్రధానం సూక్ష్మంగా ఉంటుంది కదా ప్రభుజీ. అవును అవును అవును, అదే. అప్పుడు ఆ స్థితి అప్పుడు ఆ పేరు ఏమంటారు, అది బ్రహ్మ, అది ప్రకృతికి ఈ త్రిగుణాలు లేకుండా ఉన్నప్పుడు నా పేరుని ఏమంటారు దాన్ని? త్రిగుణాలు లేకుండా ఉండదు మాతాజీ, దాన్నే ప్రధానము అని అంటారు. ఈ ప్రధానం అనేటువంటిది సూక్ష్మ ప్రకృతి, సూక్ష్మ విషయం అన్నమాట ప్రకృతి యొక్క. ఓకే ఓకేనా మాతాజీ, ప్రకృతి భౌతికంగా మనకి కనిపించేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దానికి సూక్ష్మమైనటువంటిది ప్రధానం. ఓకే, ఆ ప్రధానం అనేటువంటిది కూడా భౌతిక అంశాలతోనే కూడి ఉంటుంది. ఆ భౌతిక అంశాలతో కూడి ఉన్నటువంటి ప్రధానం బ్రహ్మభూత స్థితి కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. దానికి పరమైన ఉంటుంది, కానీ ఉంటుంది అంతే కదా ప్రభుజీ. ఇప్పుడు మనం ఎట్లా ఆత్మనము ఉంటాము అంటే శుద్ధాత్మలా మామూలుగా ఈ త్రిగుణాలు తీసుకున్న ఆత్మలతో ఇలా వస్తున్నాం, అది కానీ అలాగే ఉంటుంది, అది కూడా ఉంటుంది అదే కదా ప్రభుజీ. అవును ఉంటుంది మన. పంచభిః పంచభిర్బ్రహ్మ, పంచభిః పంచభిర్బ్రహ్మ, పంచభిః పంచభిర్బ్రహ్మ, పంచభిః పంచభిర్బ్రహ్మ, చతుర్భిర్ధాసవిస్థతా, చతుర్భిర్ధాసవిస్థతా, ఏతచ్చతుర్వింశతికం, ఏతచ్చతుర్వింశతికం,
ఇప్పుడు ఆ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ బహిర్గతమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, కనిపించేటువంటి ప్రకృతి అది ఎలా అయింది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఐదు స్థూల తత్వములు, ఐదు సూక్ష్మ తత్వములు, నాలుగు అంతఃకరణము, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు అనే తత్వ సమూహముచే తత్వ సమూహమే ప్రధానము అనబడును. సో ఇప్పుడు చెప్తున్నారండి ఆ ప్రధానంలో ఉన్నటువంటి భౌతిక తత్వాలు ఏమిటి అనేటువంటివి చెప్తున్నారు. ఐదు స్థూల తత్వాలు అంటే మనం చూడగలిగినటువంటి తత్వాలు ఐదు. ఐదు సూక్ష్మ తత్వాలు అక్కడికి ఎన్నయ్యండి 10. నాలుగు అంతఃకరణలు, ఐదు జ్ఞానేంద్రియాలు అంటే ఇక్కడికి మళ్ళీ 19. ఐదు కర్మేంద్రియములు 19, 5, 24. ఇవన్నీ కలిపి ఈ ఈ తత్వాల యొక్క సమూహమే ప్రధానము అనబడును. ఇతర వినియోగించబడినటువంటి 24 తత్వముల సమూహము భగవద్గీత ప్రకారం యోనిర్ మహద్బ్రహ్మ అని పిలువబడును. జీవగణమంతయు ఈ యోనిర్ మహద్బ్రహ్మ యందే బీజ రూపమును ఉంచబడినారు. అంటే ఇప్పుడు ఈ 24 తత్వాలతోటి కలిసినటువంటి ఏదైతే ఉందో దాన్ని యోనిర్ బ్రహ్మ, యోనిర్ మహత్ బ్రహ్మ అంటే ప్రకృతి అనమాట. భగవంతుడు ఏం చెప్తారు, ప్రకృతి గర్భంలోనే జీవుల్ని ఉంచారు అని చెప్తున్నారు కదండి. ఆ ప్రకృతి గర్భంలోనే బీజ రూపంలో మనల్ని ఉంచారు. అలాంటప్పుడు ఆ ఆ ప్రకృతి 24 తత్వాలతో తయారై ఉంటుంది అనేటువంటి విషయం వారే బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు గల వివిధ రూపముల యందు జన్మించగలరు. ఎవరు, ఈ ప్రకృతిలో ఉంచబడినటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మ నుంచి చీమ వరకు గల అనేక రకాల జీవరాశుల్లాగా జన్మిస్తారు. శ్రీమద్ భాగవతము మరియు ఇతర వేద వాంగ్మయమునందును చతుర్వింశతి తత్వ సమూహము అంటే ప్రధానము యోనిర్ మహద్బ్రహ్మము అని వర్ణించబడినది, వర్ణితమైనది. అది ఏ సమస్త జీవుల జన్మనకు పోషణమునకు కారణమై ఉన్నది. అంటే ఈ ప్రకృతి వల్లనే ఈ జీవరాశులందరూ కూడా జన్మించడం, పోషింపబడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రకృతి 24 తత్వాలతో తయారు చేయబడి ఉంటుంది, భౌతిక ప్రకృతి. సో ఇందులో ఈ తత్వాల్లో కొన్ని కనిపించేటువంటివి, కొన్ని కనిపించనివి ఉంటాయి. సూక్ష్మ తత్వాలు కొన్ని, స్థూల తత్వాలు కొన్ని ఉంటాయి. మహాభూతాని పంచైవ, మహాభూతాని పంచైవ, భూరాపో అగ్ని ఉరున్నభః, భూరాపో అగ్ని ఉరున్నభః, తన్మాత్రాణి చ తావంతి, తన్మాత్రాణి చ తావంతి, గంధాదీని మతాని మే, గంధాదీని మతాని మే, భూమి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనేవి స్థూల తత్వములు. వీటితో పాటు గంధ, రస, రూప, స్పర్శ, శబ్దము అనే ఐదు సూక్ష్మ తత్వములను కలవు. మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. సో ఇక్కడ ఐదు స్థూల తత్వాలు చెప్తున్నారండి. సో ఐదు స్థూల తత్వాలు పంచభూతాలు అన్నమాట, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి స్థూల తత్వాలు. ఎందుకు స్థూల తత్వాలు అంటే వీటన్నిటిని మనము ఫీల్ అవ్వచ్చు, టచ్ చేయొచ్చు, లేదంటే వీటన్నిటిని మనము ఉన్నాయి అని గ్రహించవచ్చు. అయితే మళ్ళీ ఒక్కొక్క స్థూల తత్వానికి ఒక్కొక్క సూక్ష్మతత్వం కూడా ఉంది. ఏమిటి అది అంటే గంధ, గంధం. గంధం అంటే ఏంటండి, స్మెల్. రస అంటే రుచి. రూప అంటే ఆకారం. స్పర్శ, శబ్దం. సో ఇవి ఐదు సూక్ష్మతత్వాలు. ఈ ఐదు సూక్ష్మతత్వాలను మనం చూడలేము అన్నమాట. చూడలేనటువంటి తత్వాలని సూక్ష్మతత్వాలు అంటారు, చూడగలిగినటువంటి వాటిని, ఫీల్ అవ్వగలిగినటువంటి వాటిని స్థూలతత్వాలు అంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ ఐదు సూక్ష్మతత్వాలు, ఐదు స్థూలతత్వాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంద్రియాణి దశ స్తోత్రం, ఇంద్రియాణి దశ స్తోత్రం, వగ్రుగ్ర సననాసికా, త్వగ్రుగ్రహ సనాసికాః, వాక్కరౌ చరణౌ మేడ్రం, వాక్కరౌ చరణౌ మేడ్రం,
వాయుద్ధశమ ఉచ్యతే వాయుద్ధశమ ఉచ్యతే ఇంద్రియాల గురించి చెప్తున్నారు. శ్రవణేంద్రియము, రసనేంద్రియము, స్పర్శేంద్రియము, దృశ్యేంద్రియము, ఘ్రాణేంద్రియము, వాక్కు, హస్తములు, చరణములు, మేఢ్రము, పాయువు అన్నవి ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. మొత్తం ఇంతకుముందు చెప్పారు కదండి, ఐదు సూక్ష్మతత్వాలు, ఐదు స్థూలతత్వాలు చెప్పారు. తర్వాత ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. ఈ ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాల గురించి ఇక్కడ చెప్పారన్నమాట. పది, మొత్తం పది ఇంద్రియాలు. మనోబుద్ధిరహంకార చిత్తమిత్యంతరాత్మకం చతుర్థా లక్ష్యతే భేదో వృత్యాలక్షణ రూపయా వృత్యాలక్షణ రూపయా. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగు రూపములలో అంతఃకరణలు అంటే సూక్ష్మేంద్రియాలు అనుభూతమగును. అవి వివిధ లక్షణములకు ప్రాతినిధ్యములైనందున కేవలం వివిధ కర్మల ద్వారానే వాటిని భేదపరచవచ్చును. ఇవన్నీ కూడా అంటే ఇంకా ఇప్పుడు ఇంకా సూక్ష్మ ఇంద్రియాల గురించి, ఇంతకుముందు స్థూల ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఇవి కాక ఇంకా నాలుగు ఇంద్రియాల గురించి చెప్తున్నారు. ఇవి ఇవేంటి? మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. మాతాజీ, అమృత మాతాజీ, మీ మైక్రోఫోన్ నుంచి బాగా నాయిస్ వస్తుంది మాతాజీ. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగు రూపములో అంతఃకరణలు అనుభూతములు. అవి వివిధ సూక్ష్మ, అవి వివిధ లక్షణములకు ప్రాతినిధ్యములైనందున కేవలం వివిధ కర్మల ద్వారానే వాటిని భేదపరచవచ్చును. అంటే ఈ ఒక్కొక్క ఇంద్రియం ఏదైతే ఉందో, సూక్ష్మ ఇంద్రియం ఏమైతే ఉందో, వాటిని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి వాటి వాటి కర్మల ద్వారానే మనం వాటిని అవగతం చేసుకోవచ్చు. బుద్ధి ఎలా ఉంటుంది, మనస్సు ఎలా ఉంటుంది, అహంకారం, ఇవన్నీ కూడా వాటికి ఉన్నటువంటి లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇతర వివరింపబడినటువంటి నాలుగు అంతఃకరణలు అంటే సూక్ష్మేంద్రియాలు భిన్న లక్షణముల ద్వారా నిరూపితమైనవి. విశుద్ధ చైతన్యము భౌతిక సంకల్పం సంపర్కముతో కలుషితమైనప్పుడు, దేహాత్మ భావం ప్రబలమైనప్పుడు జీవుడు విద్యాహంకారమైన స్థితులైనట్లు చెప్పబడదు. చైతన్యమే ఆత్మ యొక్క లక్షణం, అనగా చైతన్యము వెనుక ఆత్మ ఉన్నది. భౌతిక సంపర్కముచే కలుషితమైనటువంటి చిత్తమే అహంకారము అని పిలువబడము. ఎప్పుడైతే ఈ శుద్ధ ఆత్మ ఎప్పుడైతే ఉందో, ఈ శుద్ధ ఆత్మ ఎప్పుడైతే భౌతిక సంపర్కంలోకి వస్తుందో, అప్పుడు భౌతిక సంపర్కంతో కలుషితమైపోతుంది. ఎప్పుడైతే ఈ కలుషితం అయిపోతుందో, అప్పుడు మనం దేహాత్మ భావంలోకి వచ్చేస్తాం. ఈ దేహాత్మ భావాన్నే మనం ఏమంటాము, విద్యాహంకారము అంటాం. అది అది ఒక రకమైనటువంటి దేహాత్మ భావన అనేటువంటిది ఒక లక్షణం ఉండడం, అహంకారానికి లక్షణం. ఇంకా ఆత్మని గురించి చెప్తున్నారు. ఆత్మ ఉంటేనే చైతన్యం ఉంటుంది. సో చైతన్యం ఉన్నప్పుడు దాన్ని ఆత్మగా భావించాలి. చైతన్యం వెనక ఆత్మ ఉంది. ఇక భౌతిక సంపర్కం కలుషితమైనటువంటి చిత్తమే అహంకారము అని పిలవబడను. ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణః సగుణస్యః సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పంచవింశకః ఇవన్నీను సగుణ బ్రహ్మముగా భావింపబడును. ఇక కాలముగా తెలియబడు వాటి కలయికాంశము 25వ తత్వముగా పరిగణింపబడింది. ఇప్పటి వరకు 24 తత్వాలు చెప్పారు. ఇంకొకటి ఏమిటి, అది ఇందులో చెప్పనటువంటిది ఏమిటి అంటే కాలం అన్నమాట. ఇవన్నీను సుగుణ బ్రహ్మముగా భావింపబడును. ఇక కాలము అంటే ఇప్పుడు ఈ 24 తత్వాలను కలిపి సుగుణ బ్రహ్మము అంటాం, సగుణ బ్రహ్మం. ఇక కాలముగా తెలియబడు వాటి కలయికాంశము 25వ తత్వముగా గణింపబడినది. వేద వివరణమును అనుసరించి బ్రహ్మమునకు పరముగా ఏదీనూ లేదు. సర్వం కలిత్వం బ్రహ్మ కల్విదం బ్రహ్మ. మనము చూచినది ఏదైనను
పరస్య బ్రహ్మణ శక్తి అని ఏ విష్ణు పురాణం నుండి తెలుపబడింది. అనగా ప్రతిదీను పరతత్వం యొక్క శక్తి విస్తారమే. ఆ బ్రహ్మము సత్వరజస్తమో గుణములతో మిళితమైనప్పుడు భౌతిక విస్తారము కలుగుచుండును. అది ఏ కొన్ని మార్లు సగుణ బ్రహ్మము అని పిలువబడుచు 24 తత్వములను కూడియుండును. కానీ నిర్గుణ బ్రహ్మము భౌతిక కల్మషము ఏమాత్రము ఉండదు. లేదా ఆధ్యాత్మిక జగమునందు సత్వరజస్తమో గుణములు ఉండవు. అనగా నిర్గుణ బ్రహ్మమందు కేవలం విశుద్ధ సత్వగుణమే విరాజిల్లుచుడు. సగుణ బ్రహ్మము కాలమనడి తత్వముతో అంటే భూత భవిష్యత్ వర్తమానముల పాటుగా 25 తత్వములు కలిగి ఉన్నదిగా సాంఖ్య తత్వముచే వర్ణితమైంది. అంటే ఈ 24 తత్వాలతో పాటు కాలంతో కలిపి అంటే 25 తత్వాలతో పాటు కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని సగుణ బ్రహ్మము అంటారు. సగుణ బ్రహ్మము అంటే గుణాలతోటి కలిసి ఉన్నటువంటి బ్రహ్మము. ఏదైతే నిర్గుణ బ్రహ్మం అంటామో అది గుణాల యొక్క కలయిక లేనటువంటిది, అంటే గుణ ప్రభావం లేనటువంటిది. అది ఆధ్యాత్మిక లోకంలో అది ఏంటిది అంటే అది విశుద్ధమైనటువంటి సత్వగుణం. సో ఆ ఈ యొక్క సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉన్నటువంటిది విశుద్ధ సత్వగుణం అన్నమాట. సో ఆ విశుద్ధ సత్వగుణంతో విరాజిల్లుతున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని నిర్గుణ బ్రహ్మము అంటారు. అంటే ఈ భౌతిక ప్రకృతికి పరంగా ఉన్నటువంటిది నిర్గుణ బ్రహ్మము. ఈ భౌతిక ప్రకృతి వచ్చేసి సగుణ బ్రహ్మము. సగుణ బ్రహ్మంలో 25 తత్వాలు ఉంటాయి. ఆపుదాము మాతాజీ, ఇక్కడికి హరే కృష్ణ సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ ప్రభుజీ చేస్తాను. క్లాస్ మీరు రాలేదు వింటే కనుక అది కూడా సమరైజ్ చేయండి మాతాజీ. ఎస్ ప్రభుజీ, నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే కపిల భగవానుడు మాట్లాడుతున్నాడు అంటే ఆధ్యాత్మికత గురించి. అంటే శుద్ధ భక్తుడు ఎలా ఉండాలి అంటే భగవంతుని కర్మలు ఎలా చేస్తారు, భౌతిక ప్రకృతి ఎలా తయారైంది అంటే కపిల భగవాను నుండి మాట్లాడుతున్నారు. కపిల భగవానుడు తన ప్రియమైనటువంటి తల్లిని గురించి, ప్రియమైన జనని అని తత్వ లక్షణాలను గురించి వివరిస్తున్నాడు. అంటే ప్రకృతి తత్వాలను తెలుసుకోవడానికి అంటే గుణాలను వాటి లక్షణాలను తెలుసుకోవడం ఎలా అనేసి. అయితే భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుని తెలుసుకోవడానికి సాధ్యమైంది కేవలం భక్తి యోగమే అని తెలుసుకున్నాము. అంటే భక్తి యోగం యొక్క ముఖ్య దేహ ధ్యేయం ఏమంటే శ్రీకృష్ణుడే. అంటే ఆయననే ఆంతరంగిక. అదే కాకుండా ఆంతరంగిక యోగము, బహిరంగ యోగము, తటస్థ స్థితి గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే విభిన్న జ్ఞానాలు, శాస్త్రాలు అన్నీ ఉన్నాయి భగవంతుని తెలుసుకోవడానికి. కాకపోతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి సాంఖ్యశాస్త్రం ఒక్కటే ఉంది అని తెలుసుకున్నాము. అంటే ఇది ఒక జ్ఞాన శాఖ. అంటే భక్తి యోగ శాస్త్రమే సాంఖ్య యోగము అని తెలుసుకున్నాము. అదేవిధంగా మనుషుడు ఎప్పుడు కూడా ప్రకృతి గుణాల నుండి విలువడుతూనే ఉంటాడు అనమాట. అయితే భక్తికి ఒకవేళ జ్ఞానం తోడైతే ఆ భక్తి చాలా బాగుంటుంది. అంటే మనం తొందరగా ముక్తి మార్గానికి, భగవద్ధామానికి చేరుకుంటాం. చాలా మంది జ్ఞానం ఉన్న వాళ్ళు భక్తిని ఆచరించారనమాట, ఎస్పెషల్లీ నిరాకారవాదులు. కానీ ఇక్కడ భక్తికి జ్ఞానం తోడైతే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది, ఎక్కువ తోడ్పడుతుంది. అదేవిధంగా భౌతిక ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి తత్వాల ద్వారా తెలుసుకున్నాము. త్రిగుణాల నుండి బయటపడాలంటే మనసు మారవాలి. అలాంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆత్మజ్ఞానం మనకి చాలా అవసరము. అంటే మనము ఆత్మస్వరూపులము. ఆత్మ ఇంకొకటి ఏంటంటే మన గురు పరంపర ద్వారానే మనము ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతాము అని తెలుసుకున్నాము. అదే కాకుండా ఇంకా ఏంటంటే మనము ఆధ్యాత్మిక ఆత్మ దర్శనం చేసుకోవడం, అంటే ఆత్మ దర్శనం చేసుకోగలగడం కేవలం జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది అని తెలుసుకున్నాము. ప్రకృతి గుణాలు అంటే అది కాకుండా భగవంతుడే అనాది, అంటే ఆది లేనటువంటి వాడు భగవంతుడు. అతడే నిర్గుణుడు, గుణ ప్రభావం లేనటువంటి వాడు, భౌతిక జగత్ పరంగా ఉన్నటువంటి వాడు. ఆయనే స్వయం ప్రకాశవంతుడు. భగవంతుడే పురుషుడు అంటే రూప సహితుడు అని, భగవంతుడే పరమ పురుషుడని, భగవంతుడే పరమేశ్వరుడు అని కూడా మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా శరీరం నుండి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది మనం. అంటే కేవలము భౌతిక తత్వాల గురించి మనం తెలుసుకోవాలి అని, అంటే త్రిగుణాల ద్వారా
మనకి మనకి ఎలాంటి రూపం వచ్చింది, మనము ఇవాళ మనుషులంగా ఉన్నాము, కొన్ని జంతువులుగా ఉన్నాయి, కొన్ని పక్షులుగా ఉన్నాయి, అవన్నీ ఎలా వస్తున్నాయంటే కేవలము త్రిగుణాల ద్వారానే మనము మన కర్మలను నిర్వహిస్తున్నాము, ఈ జన్మలను తీసుకుంటున్నాము అని కూడా తెలుసుకున్నాము. అది మనము ఎందుకంటే మనము మాయ యొక్క పరిస్థితిలో మాయతో కప్పబడి ఉన్నాం కాబట్టి, మోహగ్రస్తులమైన అయినాం కాబట్టి మనకి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, మనకి ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక ఇదిలో అని తెలుసుకున్నాము. అదేవిధంగా మనం ఇంకా చాలా అందానికి ఆకర్షితలకి అంటే మనము ఈ భౌతిక జగత్తులో ఎందుకు ఇలా ఉన్నాము అంటే కేవలము మాయ యొక్క ప్రభావము, మోహం యొక్క ప్రభావం వల్ల మనం ఇలా అయ్యాము అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇవాళ మనము విశృతి అని గురించి తెలుసు అంటే మాయ కారణంగా మనము విశృతి అవుతున్నాం అంటే స్మృతి లేకపోవడం అంటే మంచిని మర్చిపోవడం అంటే నిజ స్వరూపాన్ని మర్చిపోవడం, ఆధ్యాత్మిక లోకాన్ని మర్చిపోవడం. కేవలము ఇవన్నీ మనకి ఎందుకు అవుతున్నాయంటే మనం ఏం కావాలనుకుంటున్నాం అది జరగలేకపోతున్నాం. అంటే భౌతిక భావనలోనే ఉండిపోతున్నాం. అంటే ఈ శరీరం మనం చెప్పిన మాటనే మనం వింటున్నాం, మహాత్మ వినట్లేదు, మంచిని మర్చిపోయాం కాబట్టి ఇలాంటి భావనలో మనం ఉన్నాము. అయితే ఎప్పుడైతే కృష్ణ భగవానుని యొక్క భావనలో మనం కర్మలు చేస్తే మనం ఈ నిజస్థితికి వస్తాము, ఈ విశృతి స్థితి నుండి నిజస్థితికి రాగలుగుతాము అని తెలుసుకున్నాము. ఇంకా భౌతిక చైతన్యం గురించి, ప్రకృతి వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మాయావాదులు ఆత్మ పరమాత్మ ఎప్పుడు ఒకటే అనుకుంటారు, భగవంతుని లీలలు కూడా మామూలుగా మనుషులు చేసే లీలలతో పోలుస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, భగవంతుడు మాత్రమే లీలలు చేయగలుగుతాడు, సామాన్య మానవుడు చేయడానికి వీలు కుదరదు, దేవాది దేవుడు చేస్తేనే అది లీలలు అవుతాయి అని ఎగ్జాంపుల్కి సూకర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి నియమాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే భౌతిక లోకం అనేది ఒక చెరసాల అనుకోండి, మాయా ప్రభావం వల్ల మనము ఆ విధంగా ఒక్కటేసారి అలా చేస్తున్నాము. అది ఎందుకు అలా ఉన్నామంటే కేవలం మన కర్మ, అంటే శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో మనం సేవలు చేస్తే మనకు అది ఎలా తప్పించుకుంటాము. అదేవిధంగా ఆయన బాధ్యత, శ్రీకృష్ణుడి యొక్క బాధ్యత ఆయనే తీసుకుంటాడు. మనం ఒకవేళ కృష్ణుని యొక్క ఆధ్వర్యంలో, భగవంతుని యొక్క ఆధ్వర్యంలో కర్మలు చేస్తే మనకి ఇవన్నీ కూడా ఆయనే తొలగిస్తాడు, బాధ్యతలు కూడా ఆయనే తీసుకుంటాడు అని. మళ్ళీ ఇంకొకటి, భగవంతుడు సచ్చిత్ ఆనందుడు, ఆత్మస్వరూపుడు, అంటే నిత్యము ఆనందము జ్ఞానము అనేది ఆత్మకు ఉంటుంది. కాకపోతే భౌతిక లోకంలో వచ్చినందుకు మనం వాటిని మార్చాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు మాత్రం ఏ రూపం కావాలంటే ఆయననే తీసుకుంటాడు, కానీ మనకు అలాంటి అధికారం కానీ, మనకు అలాంటి శక్తులు కానీ, మనకు అలాంటిది లేదు అని తెలుసుకున్నాము. మనం ఎందుకు ఇలా బద్ధజీవుడు, మనం ఎందుకు ఇలా భౌతిక లోకంలో అంటే కర్మ వల్ల మనకి బలవంతంగా ఏ జన్మ, మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకు జన్మం వస్తుంది, కానీ భగవంతుడికి అలా కాదు. ఆయన ఎవరిని కావాలన్నా తల్లిదండ్రులను చేసుకోగలుగుతాడు, ఆయనకి ఎలాంటి ఇది లేదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా జీవులు ఇంకా తను దేవవృత్తి, తన భగవంతుని దేవాది దేవుణ్ణి ఇంకా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటంటే ప్రకృతికి నీలో ఉన్న సంబంధం తెలుసుకోవాలని ఉంది నాకు, ప్రకృతి గురించి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం గురించి ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది, త్రిగుణాల వల్ల వాటి గురించి తెలుసుకోవాలని ఉన్నది అని చెప్పినప్పుడు మనం కూడా తెలుసుకున్నాము, ప్రకృతి ఎలా తయారైంది అనేది తెలుసుకున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే త్రిగుణాల కలయికతో భౌతిక ప్రకృతి తయారై ంది అని, దీనినే మనము ప్రధానం అని అంటాము. అంటే ఇది వ్యక్త స్థితిలో ఉంటుంది అని తెలుసుకున్నాము. ఇంకొకటి కనిపించినటువంటిది, అది బ్రహ్మభూత స్థితి, అది త్రిగుణాల కలయిక దీంట్లో ఉండదు అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా 24 తత్వాల గురించి నేర్చుకున్నాము, 5 స్థూల తత్వాలు, 5 సూక్ష్మ తత్వాలు, 4 అంతర్కర్మలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా మనమందరం కూడా ప్రకృతి గర్భంలోనే ఉంచబడ్డాం,
ఎందుకంటే ఇవి 24 తత్వాలతో మనం చేయబడినాము అని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా స్థూల తత్వాలు అంటే భూమి, జలము, ఆకాశము, అగ్ని, వాయువు, వీటిని స్థూల తత్వాలని, గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దమును వీటిని సూక్ష్మ తత్వాలని తెలుసుకున్నాము. 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాల గురించి తెలుసుకున్నాము. అయితే సూక్ష్మ ఇంద్రియాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి 4 అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటిని మనము సూక్ష్మ ఇంద్రియాలు అంటాము. అంటే అవి మనకు కనిపించవని. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే దేహాత్మ, మన దేహాత్మ భావం గురించి తెలుసుకున్నాము. ఈ ఆత్మ అనేది, ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడుంటుంది అంటే చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆత్మ తెలుస్తుంది అని తెలుసుకున్నాము. ఈ అన్ని తత్వాలు, ఈ 24 తత్వాలకి ఒక తత్వం చేర్చి అదినే మనము కాలాన్ని చేర్చడం వల్ల 24 తత్వాలలో 25 తత్వాలు అయ్యాయి. ఇది సుగుణ బ్రహ్మం, బ్రహ్మంతో బ్రహ్మంలోని తత్వాలు అంటాము. హరే కృష్ణ ప్రభుజీ, కరెక్ట్ గా చెప్పానా ప్రభుజీ? అవును మదన, సుగుణ బ్రహ్మం అంటారు దీన్ని. సుగుణ బ్రహ్మ ఏదైతే ఆధ్యాత్మిక లోకం ఉందో అది నిర్గుణ బ్రహ్మ. హరే కృష్ణ ప్రభుజీ. రైట్ మదజీ, హరే కృష్ణ. అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?